దేవుడు ఆశీర్వదించాడు. ఎన్నోసార్లు మనం కూడా చదువుకున్నాం ఈ కాల్గేట్ గారు వీళ్ళందరూ చిన్న సబ్బు ముక్కతో కారు రుద్దేవాడు అంట. వాళ్ళు ఏదో ఒక రూపాయి ఇస్తే, ఒక 10 రూపాయలు ఇస్తే, ఓ రూపాయి దేవుడి కోసం. అలా రూపాయి ఇచ్చినప్పుడు 10 పైసలు దేవుడికి ఇచ్చాడు కాబట్టి ఆయన హృదయం ఎరిగి దేవుడు మరి ఇవాళ కాల్గేట్ ఏంటి వీళ్ళందరూ కూడా బాట అయ్యింది. కొంతమంది దైవ సేవకులు మరి వాళ్ళు సేవకులకి ఆ సేవకి మరి డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఆఫీసులు పెట్టారంట. ఎందుకు నేను చెప్తున్నానంటే మనకి ఎంత ఉన్నా కానీ ఇది మార్చి ఇంకో ఫర్నిచర్ కొందాం, అది మార్చి ఇంకోటి కొందాం, ఇదే కానీ జాస ప్రిమినెంట్ వార్లారా ఇవన్నీ కూడా ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. కంఫర్టబుల్గా ఉండడం తప్పని నేను అంటలేదు, ఎంతవరకు అంతవరకే. దేవుడు నీకు ఇచ్చినటువంటి మరి సంపద నువ్వు ఎలా ఖర్చు పెడుతున్నావో కూడా దేవుడు చూస్తాడు. దేవుని యొక్క ఆత్మల రక్షణ కొరకు మరి ఆమె యొక్క హృదయాన్ని చూశాడు. ఆ పేదరాలు పేద విధవరాలు కూడా 2 రూపాయలు 2 కాసులు చందా పెట్టలే పెట్టింది. దేవుడు చూస్తున్నాడు, నేను దేవుడు మనం చూస్తున్నాడు. మనం మనకు వచ్చిన దాన్ని ఎంతవరకు దేవుని పరిచర్య కొరకు ఆత్మల రక్షణ కొరకు వాడుతున్నావో, ఎంతసేపు మన సొంతమే మన సెల్ఫ్ వాడుకోవాలి కాదంటలేదు దాని. కానీ ఆత్మలు నశించిపోతున్నాయి. దేవుని యొక్క హృదయాన్ని నువ్వు ఎరిగిన వాడుగా ఉంటున్నావా, ఎరిగిన దానివిగా ఉంటున్నావా? అలాగా మరి దేవుని యొక్క పైన ఉన్న వాటి నివాసాలను మనం కట్టుకోవాలి అంటే అప్పుడు దేవుడు ఆమెకి ఆమె నివాసంలో ఎంత చక్కని చక్కని వేసి మెరుగులు దిద్ది మరి అక్కడ కట్టుంటారో. రేపు ఆమె మరి చనిపోయి పరలోక రాజ్యం వెళ్ళినప్పుడు అమ్మ రా నా కోసం, నన్ను గురించే నీకు జాస ఆశ, ఇదిగో నీ కోసం మరి నీకు సిద్ధపరిచిన నివాసం అన్నప్పుడు ఆ తల్లి నివాసం ఎలా ఉంది, ఎంత చక్కగా ఆనందించి ఉంటుందో. ప్రిమినెంట్ వాళ్ళారా మరి మనం ఎంతవరకు మనకు దేవుడిచ్చిన వాటి కోసం దేవుని కోసం మనం ప్రయాసపడుతున్నామో జ్ఞాపకం చేసుకున్నాం. అంతేకాకుండా చూడండి, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయంలో కూడా చూసినట్టే ఏమంటాడంటే, ఇదిగో ప్రతి జనములో నుండి ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని యొక్క గొప్ప సమూహము కనబడును. వారు తెల్లని వస్త్రములు కలిగిన వారే. మా దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానములు చేసి అంటే అక్కడ ఏమిటంటే పరలోక రాజ్యం ఉందనుకున్నాం పైన, రెండోది మనకు నివాసాలు ఉన్నాయి కడుతున్నారు ప్రభు అని చెప్పి మనకు నీతి క్రియలను బట్టి మన కష్టాన్ని బట్టి అక్కడ కడుతున్నారు అనుకున్నాం. మూడవదిగా ఆయన దగ్గర స్తుతి ఆరాధన, తెల్లని వస్త్రములతో అంటే రక్షణ వస్త్రములతో ఊరికి కళంకము ఏది కూడా లేకుండా ఆయన ఎదుట చేరి ఆ స్తుతి 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 పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక గాన ప్రతిగానములు చేస్తూ ఉంటాం. ఎంతగా తలుచుకుంటేనే వెళ్ళిపోవాలనిపిస్తుంది, ఎంత గొప్ప దేవుడు మనకు ఉన్నాడు. అక్కడ దగ్గర వెళ్ళి అక్కడ పెద్దలు అడుగుతున్నారంట, ఎవరయ్యా వీళ్ళు, ఏంటి వీళ్ళు అని అడిగితే చూడండి ఎంత మంచి సాక్ష్యం చెప్తూ ఉన్నారు. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం, అందుకు నేను అయ్యా నీకే తెలియనగా అతడు ఇలాగూ నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుక్కొని వాటిని తెలుపు చేసుకొనిరి. చూడండి ఏమని సాక్ష్యం ఇస్తున్నారంటే వీళ్ళు మహాశ్రమల నుండి వచ్చిన వాళ్ళు, తెలుపు చేసుకున్నారు గొర్రెపిల్ల యేసు రక్తములో. అక్కడికి వెళ్ళి మన దేవుని కోసం శ్రమ వచ్చింది, అయ్యో దేవుని నమ్ముకున్నాను, ఎప్పుడు కష్టాలే ఎప్పుడూ బాధలే ఎప్పుడూ మా ఆయన కొడుతూ ఉంటాడు, గుడికి వెళ్ళి వచ్చినప్పుడు అలా మా ఆయనతో దెబ్బలు తింటమే. ఎంతమంది మరి హైందవ సహోదరులు మరి భర్తలకు భయపడి ఎన్నో రకాలుగా కష్టాలు పడి బాధలు పడి మరి దేవుని కోసం జీవిస్తూ ఉన్నారో వారందరిని బట్టి రేపు దేవుడు సంతోషించేవాడుగా కాదు ఆయన సాక్ష్యం చెప్తున్నాడు. ఎవరయ్యా వీరు, ఈ జనం ఎవరు లెక్కింపజాలని జనం అంట, లెక్కింపజాలని జనంలో నువ్వు ఉన్నావా? వాళ్ళ గురించి అంటే వీళ్ళు మహాశ్రమల నుంచి వచ్చిన వాళ్ళు. అసలు వాట్ ఏ గ్రేట్ టెస్ట్ మరి దేవుడు మన గురించి చెప్తాడు. ఇవాళ దేవుడు ఇన్ని కష్టాలు పడుతున్నాను, మా ప్రేటవారికి ఒక సహోదరి వస్తుంది, హైందవ సహోదరి, దేవుని నమ్ముకున్నారు చాలా, ఆవిడ దేవుని నమ్ముకున్న తర్వాత పాపం చాలా కష్టాలకుండా వెళ్తున్నారు. మంచి స్థలం 10 సెంట్లు స్థలం మరి పోయింది వివాదాల వల్ల, భర్త చనిపోయారు క్యాన్సర్ వల్ల, మరి హెల్త్ పోయింది, ఆమె కూడా కొంచెం బలహీన, మగపిల్ల ఇద్దరు రక్షణ పొందలేదు, మరి ఎంతో బాధపడుతుంది అన్నమాట. బంధువులు ఎంతో మరి ఇదిగా తక్కువగా మాట్లాడతారు, మీ దేవుడు ఏం చేశాడు మీకు అని.
కానీ అప్పుడు నేను చెప్తాను, అమ్మ మనం ఇవే ఈ వాక్యాలే చూపించాం, ఇవి మహాశ్రమల నుంచి వచ్చిన వాళ్ళని దేవుడు మనకు సాక్ష్యం చెప్తారమ్మ, పరలోక రాజ్యం ఉంది మనకి, నీ కన్నీటి బిందువులు తుడిచేస్తాడు దేవుడు, కొంచెము కాలము శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచను. దేవుని కోసం మనం ఓర్చుకోవాలి. ఈ శ్రమ, ఈ పరిస్థితి ఎప్పుడు మనకు ఉండదు, కొంచెం కాలం ఓర్చుకుంటే ఆయనే మనల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచం. కనుక ప్రేమ ఏంటంటే వారులారా, ఇక దేవుడే మనకు సాక్ష్యం చెప్తారు, వీళ్ళు శ్రమల నుంచి వచ్చిన వాళ్ళు, వీళ్ళు నా బిడ్డలు, యేసు రక్తంలో కడుగుబడిన వారు. అంతేకాదు చూడండి, ఆ తర్వాత చూస్తే ప్రకటన గ్రంథము 2:10 చూసినట్టే, ప్రకటన 11 కూడా ఇంకొక మాట ఏమిటంటే, పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ఆ తర్వాత మనకి పెండ్లి విందు కూడా ఉంది, మహా పెండ్లి విందు. మరి ఆ పెండ్లి విందులో ఎవరంటే, ఆ పెండ్లి ఎవరు, పెండ్లి కుమార్తె మనమే, సంఘము, పెండ్లి కుమారుడు ఆ యేసయ్య. పెండ్లి విందుకు మధ్యాకాశంలో పిలువబడిన వారు ధన్యులు, మనల్ని ధన్యులుగా చేశారు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించారో, ఎవరైతే యేసు కొరకు జీవిస్తూ ఉన్నారో, పెండ్లి విందులో రెప్పాలు పొందుతాం, ఆయనతో ఉంటాం, ఆయనతో ఉండి సంతోషిస్తాం. అంతేకాదు పైన వాటిని గురించి మనం మాట్లాడుకుంటున్నాం, గమనించండి, పరలోక రాజ్యం ఉంది, ఆ తర్వాత మహాశ్రమల నుంచి వెళ్ళినా సరే ఆయన దగ్గర స్తుతి ఉంది, స్తుతిస్తాము, ఆయన్ని స్తుతిస్తాం మనం. లెక్కింపజాని జనములో నువ్వు కూడా ఒకదానిగా ఒకడవిగా ఉంటావు. ఆ తర్వాత మరి ఆయనతో పాటు మనం జీవిస్తాము, మరి మనకి నివాసం ఏర్పాటు చేశారు, అంతేకాదు పెండ్లి విందు ఏర్పాటు చేశారు, అంతేకాదు చివరికి ఒక మాట ప్రకటన 2:10 ఏముందంటే, మరణం వరకు నమ్మకంగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను. మనకి కిరీటాన్ని సిద్ధపరుస్తూ ఉన్నారు, జీవ కిరీటం, మహిమ కిరీటం, కిరీటాలు చాలా ఉన్నాయి, మళ్ళీ ఇంకోసారి మాట్లాడుకో, అక్షయ కిరీటం, ఆనంద కిరీటం, ఇవన్నీ కూడా మనకి కిరీటాలు పెట్టి ఎవరు మనల్ని అంత సన్మానిస్తారండి. మన ప్రభువు రేపు మనం సన్మానించబోతున్నాం. అమ్మా ఇన్ని శ్రమలు పడి నా కోసం నిలిచిన్నావుదా, ఇదిగో 10 దినములు శ్రమ కలుగును, 10 దినాలు, 10 అంటే సంపూర్ణత. అయ్యో ఈ జీవితం అంతా శ్రమలేనా, అయ్యో ఎన్ని ఎప్పుడు కష్టాలైనా నాకు, ఆయన ఒకవేళ ఈ లోకంలో మనం కష్టపడుతున్నా ఆయన ఇచ్చే ఆనందంలో అవన్నీ కూడా కొట్టుకుపోతాయి. ఆయన చెప్పన్న సఖ్యమును మహిమాయుక్తమైన సంతోషం అంటున్నాడు భక్తుడు. ఆ యొక్క ఆనందం, రక్షణ ఆనందం మనలో ఉన్నప్పుడు ఈ లోకపు శ్రమలు అవి ఎన్నతగినవి కావు, అవి మనల్ని కృంగదీయలేవు. ఒకవేళ శ్రమ వచ్చినా కూడా ఆయన అంటున్నారు, ఇంకో చోట శ్రమలోని అతనికి తోడేయండి, నువ్వు అతన్ని విడిపించి గొప్ప చేసి శ్రమల్లో నీ శ్రమలు నువ్వే పోవడం, దేవుడు వదిలిపెట్టాడు మనల్ని, తోడుగా ఉంటాడు, విడిపిస్తాడు, గొప్ప చేస్తాడు. ఆ తర్వాత అంటున్నాడు, మరణం వరకు నమ్మకంగా ఉండు, 10 దినాలు శ్రమ కలుగుతుంది అంటే చనిపోయే వరకు చాలా జాగ్రత్తగా కాపాడుకో, ఈ రక్షణను కాపాడుకో, పరిస్థితులను బట్టి కృంగిపోకు, సంవత్సరం అంతా నడువు దేవునితో, ఏ పరిస్థితిలో ఆగిపోవద్దు, సాగి వెళ్ళు దేవుని కోసమే. ఆయనకి ఇష్టం లేని వదిలేసుకో, కానీ ఆయనతో సాగి వెళ్ళినప్పుడు ఒక దినాన జీవ కిరీటాన్ని కోసం, మహిమ కిరీటాన్ని, అక్షయ కిరీటాన్ని, ఆనంద కిరీటాన్ని, ఇన్ని కిరీటాలు మన కోసం మరి సిద్ధపచ్చి ఆయన కోసం మనం జీవించాలి. కనుక పైనున్న వాటిని మనం వెతకాలి. అయితే మనం పైనున్న వాటిని వెతుకుతూ ఉన్నప్పుడు మనం ఈ లోకంలో కూడా కొన్ని, మరి లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు, మనం దేవునికిలో మనం ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ఎన్నో మరి ఈ లోక సంబంధమైన మాలిన్యాలు మనకు అంటుకుంటూ ఉంటాయి. అయితే దేవుడు ఇక్కడ కొన్ని మనకి హెచ్చరికలు ఇస్తా ఉన్నారు. ఒకటి ఏమంటున్నారంటే, మీరు కొలసిల్కి రాసిన పత్రిక 3:5 నుంచి చూసినట్లయితే, కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయండి. వాటి వలన దేవుని ఉగ్రత విధేయులైన వారి మీదకి వచ్చును. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటారు. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అయినను వీటన్నిటిని విసర్జించుడి. ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి. ఏలైనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకునుడి.
ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యంలో మరి నూతన సంవత్సరంలో దేవుని కోసం జీవిస్తూ ఉన్నప్పుడు ఏ విధంగా దేవుడు ఈ సంవత్సరం మన కోసం చేసిన వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలో మనం మాట్లాడుకుంటూ వచ్చాము. ఆ తర్వాత వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి ఎలాగ మనం ఆయన ఆజ్ఞలు పాటించాలో మనం మాట్లాడుకుంటూ వచ్చాము. అయితే పైన ఉన్న వాటిని వెతకాలి ఈ సంవత్సరం మనం మనం మాట్లాడుకుంటూ వచ్చాము. పైన ఏమేమి ఉన్నాయో మనం చూసుకున్నాము, పరలోక రాజ్యం ఉందని చూసుకున్నాము, నివాసాలు మనకు కడుతున్నారని చూసుకున్నాము. మరి ఆయన స్తుతి ఆరాధన లెక్కింపజేయాలని జనములో వెళ్ళి మనం ఆయన స్తుతిస్తామని, మరి ఆయన మనల్ని అక్కడ ప్రశంసిస్తారని, మనం ఎంతో కష్టాల నుంచి వచ్చాము అని మనల్ని ప్రశంసిస్తారని, ఆ తర్వాత పెండ్లి విందులో మనం ఉంటామని, ఆ తర్వాత మనం చూస్తే మరి కిరీటాన్ని పొందుకుంటామని కూడా ప్రభు మనతో మాట్లాడుతుంది. ఎంత మంచి జీవితాన్ని మరి పొందుకోవడానికి మనం ఈ లోకంలో ఎలా జీవించాలి? ఇక్కడ అపొస్తలుడైన పౌలు కొలసీలకు మనకి కూడా రాస్తున్నారు. చూడండి, చూస్తే ఏమంటున్నారంటే, భూమి మీద ఉన్న అవయములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయండి. కొన్ని లక్షణాలు ఈ నూతన సంవత్సరంలో మనలో నుండి చంపివేసేయమని హెచ్చరిస్తున్నారు పరిశుద్ధాత్మ దేవుడు. అవి ఏంటమ్మా అంటే చూడండి, ఏంటంటే అవి, ఒకటి అపవిత్రత, జారత్వము. జారత్వము అంటే ఏంటంటే వివాహం అవ్వకుండానే మరి ఈ చెడు పనులు చేయటాన్ని జారత్వము అంటారనమాట. భార్యాభర్తలుగా ఉండకముందే వాళ్ళే చెడ్డ పనులు చేయటాన్ని జారత్వం. జారత్వము, అపవిత్రత, అపవిత్రమైన పనులు, కామాతురత. కొంతమంది ఎంత కామాతురత, ఏంటంటే వాళ్ళకి వయసు వచ్చిన తర్వాత తల్లిదండ్రులు మ్యారేజ్ చేసే వరకు ఆగరు. కామాతురత, పెద్ద వయసులో ఉన్నవాళ్ళు సైతం అంత కామాతురత. అంటే దేవుడు యేసుక్రీస్తు ప్రభు మన శరీరాలను అన్నిట్లో కంట్రోలింగ్ పవర్ మనకిచ్చారు. లేకపోతే పరిశుద్ధాత్మ శక్తి సహాయం అడగాలి, మనం ప్రార్థన చేసుకోవాలి. శరీరంలో ఉన్నామని చెప్పేసి శరీర క్రియలన్నింటినీ కూడా మనం కంట్రోల్ చేయకపోతే మరి అవి మనం డామినేట్ చేసి మన పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపెట్టడమే కాకుండా మన ఆత్మీయ జీవితాన్ని నష్టపరుస్తాయి. కనుక మనం అనుక్షణము కూడా మనం వీటిని ఏం చేయమంటున్నాడంటే, ఇంకోటి ఏంటంటే దురాశ, విగ్రహారాధనైన ధనాపేక్ష. మనం అనుకుంటాం విగ్రహారాధన చేయట్లేదు, అమ్మ నేనే విగ్రహారాధన చేయటం ఏంటి, నేను అసలు దేవుని నమ్ముకున్నాను ఎన్ని సంవత్సరాలు అయింది అన్ని సంవత్సరం, కానీ ధనాపేక్ష ఒక విగ్రహారాధన అంటున్నాడు. అంటే ధనాపేక్ష, ధనం సంపాదించుకోవాలి మనం, మన జీవితాలు నడవాలి కాదంట్లా, అదే అపేక్షగా ఉండకూడదు, అదే పిచ్చిలాగా ఉండకూడదు. కొంతమంది చూడండి విశ్వాసులైన బిడ్డలు కూడా ఓకే ఎక్కువ టైము వర్క్ చేసి డబ్బులు సంపాదించాలి, అది చేయాలి ఇది చేయాలి, మరి బైబిల్ స్టడీస్ ఎగ్గొట్టేసి ఫ్యామిలీతో గడపటం ఎగ్గొట్టేసి బిడ్డలను చూసుకోవటం ఎగ్గొట్టేసి డబ్బులు డబ్బులు ఇంకా ఎక్కువ డ్యూటీలు చేయటం, ఎక్కువ పనులు చేయటం, హెల్త్ పోగొట్టుకోవటం, ఏంటి డబ్బులు ధనాపేక్ష విగ్రహం అయిపోయింది కదా. ఈ నెలలో నాకు 30,000 వస్తాయి కాబట్టి 60,000 సంపాదించాలి, అయినా సరే ఎక్స్ట్రా డ్యూటీలు చేసేసి ఎక్స్ట్రా పనులు చేసేసి, లేకపోతే విగ్రహం ధనాపేక్ష. ఏముంది ఈ చిన్న సంతకం పెట్టేస్తే నాకు 30,000 వచ్చేస్తాయి కదా, కింద నుంచి 5,000 వచ్చేస్తాయి కదా లంచాలు. చాలా దేవుడు దుఃఖపడతాడు. వీటిని ఏం చేయమంటాడంటే ధనాపేక్షను విగ్రహారాధన, దేవునికి నీకు దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తూ నీ ఆత్మీయ జీవితాన్ని అడ్డగిస్తూ నిన్ను ముందుకు వెళ్లకుండా చేసేది ఏదైనా సరే అది విగ్రహమే. విగ్రహాలు అంటే అల్లా విగ్రహాలు పెట్టి పూజలు చేయక్కర్ల, అదే నీకు విగ్రహం. దేవుణ్ణి నిన్ను దూరపరిచేది ఏదో అదే నీకు విగ్రహం. కనుక ఇక్కడ అంటున్నాడు భక్తుడు ధనాపేక్ష అనే విగ్రహారాధన అది చేసిన వాటిని ఏం చేయమంటాడు, చంపేసేయండి. ఇక నూతన సంవత్సరం ఒక డెసిషన్ తీసుకో, వాటిని చంపేసేయమంటున్నాడు దేవుడు. చంపేసేయ అంటే హృదయం లేదు, చంపేస్తే ఇంకెక్కడ ఉంటాయి, కనబడతాయా, కనబడవు కదా, చచ్చిపోతాయి కదా, ఆ లక్షణాలు చంపేసాయి పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో. కాబట్టి అలా ఉన్నప్పుడే మనం ముందుకు వెళ్ళగలం. అంతేకాకుండా చూడండి, వాటి వలన దేవుని ఉగ్రత విధేయులను అదికి వచ్చును, పూర్వం వారి మధ్య ఉన్నారు, ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటిని విసర్జించుడి. ఇందాకేమో చంపివేయమన్నాడు కొన్ని లక్షణాలని, ఇప్పుడు వీటినేమో విసర్జించమంటున్నాడు. విసర్జన్, విసర్జించడం అంటే మల విసర్జన, మూత్ర విసర్జన, విసర్జన మూత్ర విసర్జన చేస్తాం, మల విసర్జన చేస్తాం, మళ్ళీ పట్టుకుంటామా,
మళ్ళీ వెళ్ళి వాసన చూసుకుంటావా, చీ వాటర్ ఎన్ని నీళ్ళు కొట్టగలితే అన్ని నీళ్ళు కొట్టేస్తాం. అంటే ఆ వాసన ఉండకూడదు, అది డస్ట్, అది రాకూడదు, ఇంకా మళ్ళీ అది మనకు కనబడకూడదు. అలా చేయమంటున్నాడు ఇక్కడ. ఏంటంటే వేటిని, ఇప్పుడైతే మీరు మీ కోపము ఆగ్రహం, కోపము అంటే మామూలుగా వచ్చింది, ఆగ్రహం అంటే కొంతమంది ఆగ్రహంతో ఊగిపోతూ ఉంటారనమాట, ఆపలేము కొంతమందిని, అంత కోపమో దేవుని బట్లే. మరి చూడండి, అవన్నీ కూడా మరి విసర్జించేసేయమని, దానివల్ల ఎంతో పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడు. ఆత్మ మరి కుటుంబంలో నెమ్మది ఉండదు, ఆత్మలో నెమ్మది ఉండదు, మరి ఆ రోజంతా మనకు మనశ్శాంతి ఉండదు. కోపము ఆగ్రహము, ఆగ్రహం అంటే ఇంకా ఉగ్ర రూపం అన్నమాట, కోపానికి ఇంకా హైయెస్ట్, ఇంకెక్కువ వెళ్ళిపోతాం అన్నమాట. కాబట్టి వీటన్నిటిని కూడా విసర్జించండి, తీసేయండి, ఇక ఒమిట్ చేసేయండి. నూతన సంవత్సరం వాటిని తీసేసుకోండి ప్రియమైనటువంటి వారలారా. అంతేకాదు, ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి, ఏదైనా ప్రాచీన స్వభావం దాని క్రియలతో కూడా మీరు పరిచ్ఛేదించండి. కొన్నింటిని అక్కడ చంపివేయమన్నాడు, కొన్నింటిని విసర్జించమన్నాడు, కొన్నింటిని పరిచ్ఛేదించమన్నాడు. ప్రాచీన స్వభావం, పాత మాటలు, పాత స్వభావం, పాత లక్షణాలు, ఇదివరకు నష్టపోయిన ఆత్మీయ జీవితం, అదంతా ఏం చేయమంటున్నాడంటే పరిచయించాలి. బ్యాడ్ ఫ్రెండ్షిప్, మొహమాటాలు, ఇష్టానుసారంగా వారు జీవించడం, పరిచయించడం అంటే పరిత్యాగ పత్రిక ఇచ్చామనుకోండి, ఏంటి డైవోర్స్ ఇచ్చామనుకోండి, మళ్ళీ మాట్లాడుకుంటారా భార్య భర్తలు? మాట్లాడుకోరు కదా, గిట్టకే కదా, వాళ్ళు పరిత్యాగ పత్రిక ఇచ్చుకున్నారు, డైవోర్స్ తీసుకున్నారు, మళ్ళీ ఎలా కలుస్తారు? ఇంపాసిబుల్, కలవరు కదా. అలా ఉండమంటున్నాడు, అలాంటి దూరంగా ప్రాచీన స్వభావం. నూతన సంవత్సరంలో మనం ప్రవేశించాం, అప్పుడే రెండో మాసంలో మనం నడుస్తూ ఉన్నాం. నా ప్రాచీన స్వభావాన్ని వదిలిపెట్టేసుకో, లేకపోతే నువ్వు పరలోక రాజ్యం చేరలేవు. ప్రభు వస్తారు, వచ్చినప్పుడు మరి ఇవన్నీ కలిగి ఉన్నప్పుడు నువ్వు ఇక్కడి భూమి ఆకర్షణ శక్తి ఎక్కువైతే ఇక్కడే ఉండిపోతావు. నీ హృదయంలో ఉన్న ఈ లక్షణాలన్నీ ఉన్నాయనుకో, ఇక్కడే ఉండిపోతాం, అప్పుడు ఎంత బాదుకున్నా నీకు ఏమవుతుంది. కనుక ఇక్కడ చూసినట్టయితే ఏముంటుందంటే, అయితే ఇప్పుడు ఏం చేయాలండి? ఇప్పుడేంటే చంపివేయాలి, విసర్జించాలి, పరిచయించాలి. అయితే ఇప్పుడు మనం ఏం ధరించుకోవాలో కూడా చూసుకుందాం. ఇప్పుడు ఏంటంటే, జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుతున్న నవీన స్వభావంను ధరించుకుంది. జ్ఞానము కలిగే నిమిత్తం మన సృష్టికర్త యొక్క స్వభావము, నవీన స్వభావం, నూతన స్వభావం, నూతనమైనటువంటి జీవితం, వాటన్నిటిని కూడా విడిచిపెట్టి, వాటన్నిటిని కూడా చంపివేసి, పరిచయించి, పాతి పెట్టేసి, విసర్జించేసి, మరి నవీన స్వభావం, నూతనమైన స్వభావం, నూతనమైన జీవితం, జయ జీవితం, సిస్టమాటిక్ లైఫ్, అన్ని విషయాల్లో నవీన స్వభావం ధరించుకున్నప్పుడు అప్పుడు మీరు పైనన్న వాటిని వెతుకుతూ ప్రభువారితో మరి సదా ఉండగలరు. అంతేగాని మరి ఇంకా వీటన్నిటిని పెట్టుకొని నూతన సంవత్సరంలో కూడా ఈడ్చుకుంటూ పరుగులెట్టారనుకోండి, ఒకవేళ ప్రభు వచ్చారనుకో విడవబడతారు. కనుక అటువంటి వాటన్నింటిని కూడా మనం పరిశీలన చేసుకుందాం. ఏది నేను చంపివేసుకోవాలి, ఏవి తీసివేసుకోవాలి, ఏవి విసర్జించాలి, ఏవి ధరించుకోవాలి, నూతనమైన స్వభావం ఎలాగా అని చెప్పి ప్రతిరోజు దేవుని దగ్గర అడిగి పొందుకుని మనం ముందుకు వెళ్ళటానికి మరి దేవుడు సాయం చేయాలి. అంతేకాదు, ప్రభుత్వం గారు రాబోతున్నారు, మీరు అనుకున్నని గడిలో ప్రభు వచ్చిన కనుక మీరు సిద్ధముగా ఉండి, మత్తయి సువార్త 24:44, మనం అనుకో అన్నీ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి, చాలా బాగుంది, ఎంత బాగుంది, కరోనా పోయింది, మళ్ళీ మామూలైపోయినాయి, మళ్ళీ వ్యాపారాలు, సంపాదనలు, పనులు అనుకుంటున్నారేమో. మనం అనుకో అంట, అనుకోనని గడియలు, అనుకోనని గడిలో ప్రభు వచ్చిన కనుక మీరు నువ్వు సిద్ధముగా ఉండండి. ప్రియ సోదరి, ప్రియ సోదరుడా, సిద్ధంగా ఉన్నావా? మన యొక్క పైనున్న వాటిని వెతుకుతూ ఉన్నావా? ఆయన రాకలో ఎత్తబడతావా? ఒకవేళ ఏదైనా మీకు ప్రభుకు అడ్డుగా ఉంటే మనం సరిచేసుకుని దేవుని యొక్క ఇష్ట ప్రకారంగా మరి దేవుని యొక్క వాగ్దానాలను స్వతంత్రించుకుంటూ ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటూ పైనున్న వాటిని వెతుకుతూ ఆయన యొక్క రాజ్యం కోసం ప్రయాసపడుతూ అక్కడ పైనున్న దాచిపెట్టుకుంటూ మన డబ్బు, మన ధనము, ఆత్మల రక్షణ కొరకు ప్రయాసపడుతూ ఆయనతో కూడా నడిచి వెళ్ళటానికి ప్రభు సాయం చేయాలి. అప్పుడే మనము
మరి జై జీవితం. అప్పుడే మనం ఒక మన జీవితానికి ఒక 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 మేలు, ఒక గుర్తింపు. దేవుడు మనం పిలిచినందుకు, దేవుడు మనల్ని విలువైన రక్తం ప్రాణం ఇచ్చి కొన్నందుకు, అప్పుడు దేవుడు మనల్ని సంతోషించేవాడుగా ఉంటాడు మన జీవితాలు చూసి. అట్టి గొప్ప కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక. Thank you.
నీ సేవలో.